అప్పన్నపల్లి గేట్ దగ్గరనే ఒక 10 నిమిషాలు గంట గంటకు ఒకసారి గేట్ పడేది. మరి తెలంగాణ వచ్చిన తర్వాతనే 2 నెలల్లోనే ఎమ్మెల్యే అయిన తర్వాత కంప్లీట్ చేసినాం. కాకపోతే ఆ ఒక్క బ్రిడ్జ్ వల్ల బ్రిడ్జ్ ఓపెన్ అయిన కొద్ది రోజుల్లోనే యాక్సిడెంట్ కావడం, ఇద్దరు స్థానికులు చనిపోయినందుకు మరి ఆ రోజే ఖచ్చితంగా 2వ బ్రిడ్జ్ కూడా నిర్మించుకోవాలని చెప్పి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి బ్రిడ్జ్ స్టార్ట్ చేసినాం. అవతల బ్రిడ్జ్ 12 సంవత్సరాలు కన్స్ట్రక్ట్ చేస్తే దీన్ని 12 నెలలు టార్గెట్ పెట్టుకొని చేయాలని చెప్పి ఆదేశించాను. ఈరోజు జనవరితో 12 నెలలు అవుతాయి, జనవరి వరకు ఇంచుమించు కంప్లీట్ చేయాలని చెప్పి లాస్ట్ ఒక 20% మాత్రం మిగిలింది, అది కంప్లీట్ చేయాలని చెప్పి మరి R&B అధికారులకు మరి సంబంధించినటువంటి ఇంజనీర్స్కి అందరూ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జ్ అయిపోయిందంటే మనకు హైదరాబాద్ పోవడానికి ఇంకా చాలా ఈజీ యాక్సెసిబిలిటీ, ట్రాఫిక్ అనేది ఉండదు కనుక ఇక్కడ మామ్నా నుంచి మొదలుకుంటే ఎయిర్పోర్ట్ వరకు, మామ్నా నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు సెక్రటేరియట్ వరకు కూడా 2-లైన్ రోడ్లోనే వెళ్తుంది. అంటే ఎలాంటి యాక్సిడెంట్స్ అనేది ఉండవు, 0 యాక్సిడెంట్స్. గతంలో ఒక రోడ్డు ఉన్నందుకు వందల మంది చనిపోయింది, ఇక భవిష్యత్తులో మామ్నా నుంచి 1 అవర్లో హైదరాబాద్ వెళ్ళండి. ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అవన్నీ కూడా చెక్ చేసుకుంటా ఉన్నాం. మరి అది తొందరలోనే జనవరి ఎండింగ్ వరకు కన్ఫర్మేషన్ అందివాలని ఆదేశిస్తున్నాం. జనవరి 5వ రోజు ఇనాగరేషన్ పెట్టుకుంటాం. అవతల బ్రిడ్జ్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇంకా సంవత్సరం అవుతుంది అన్నారు, 2 నెలలు అని చెప్పి డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ డేట్ లోపల కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కూడా నేను వారం రోజుల లోపల ఫిబ్రవరి జనవరి ఎండింగ్ ఆ ఫిబ్రవరి డేట్ ఇస్తా, ఆ రోజు కంప్లీట్ చేయాలని చెప్పి సంబంధించిన అధికారులు ఆదేశిస్తున్నాం. థ్యాంక్ యూ.